మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పండుగల సాంప్రదాయాలకు నిరోటద్దంగా నిలుస్తాయి. ఈ మారుమూల ప్రాంతంలో ఏ పండుగైనా అన్ని రాష్ట్రాల సాంప్రదాయ పద్ధతిలో జరుగుతూ ఉండడం విశేషం. ప్రతి ఏటా శ్రావణ మాసం ముగింపు చివరి రోజు జరిగే పొలాల అమావాస్య పండుగను మాదూర్, జుక్కల్, బిస్కుంద, పిట్లం, నిజాం సాగర్ మండలాల్లో ప్రజలు ముఖ్యంగా రైతులు ఘనంగా నిర్వహిస్తారు. అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని బసవనను అందంగా అలంకరించి హనుమాన్ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించి పూజలు చేస్తారు. అక్షింత్రతో వేద మంత్రాల మధ్య వివాహాలు జరుపుతారు. ఈ పండుగ రోజు బసవన్నలను ఎలాంటి వ్యవసాయ పనులకు తీసుకువెళ్లకుండా గోమాతను అమ్మతో సమానంగా పూజిస్తారు. ఉదయాన్నే వాటికి స్నానం చేయించి బెల్లం పాయసం తాగించి బాజా భజంత్రులతో ఊరేగింపు చేయించుకొని హనుమాన్ టెంపుల్ దగ్గర తీసుకెళ్ళి ఇంటికి తీసుకొచ్చి వాటికి కళ్యాణం జరిపించి ప్రతి సంవత్సరం లాగా మొదటి పంట ఈ రోజే వస్తుంది కాబట్టి వాటికి ఆ మొదటి పంటతోనే నైవేద్యం పెట్టి వాటి కోసం మేము అందరం